రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రాబోయే నెల నుంచి వచ్చే నెల నుంచి విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని అని చెప్పి ప్రా ప్రకటించారమ్మా దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు సామాన్య మహిళల సామాన్య గృహిణులకి దీనివల్ల విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటున్నారు అసలు విద్యుత్ ఛార్జీలు పెంచడం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాకముందు రెండు చేతులు పైనుంచి కిందకి కిందకంటూ పూర్తిగా తగ్గించేస్తాను పూర్తిగా తగ్గించేస్తానంటే మా మహిళ అందరం నిజమే కావాలి అసలు అంత గట్టిగా చెప్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి వస్తే మనకి కరెంటు ఇబ్బంది ఉండదని చెప్పేసి మేమేం చేసాం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డికి టపటప్ప గుర్తీసాం కానీ వచ్చిన తర్వాత కింద నుంచి పై కనాల్సి వస్తుంది మేము విద్యుత్ ఛార్జీలు పూర్తిగా పెంచుతున్నాడు పూర్తిగా అని ఇలా కింద నుంచి పైగా కనాల్సి వస్తుంది చేతులు అలా ఉందనమాట ప్రభుత్వం ఇప్పుడు కరెంటు కోతలు అంటే ఛార్జీలు పెంచినందుకైనా ఎట్లో అట్లా కష్టపడి కట్టుకుందాం అనుకున్నాం ఈ కోతలు ఏంటండి అసలు మేము నిన్న మా అబ్బాయి మా బాబు టిఫిన్ చేస్తున్నాడు చట్నీ చేస్తున్నా నేను సగం లాగిపోయింది ఎలా తింటారు పిల్లలు అన్నిటికీ అలవాటు పడిపోయి ఉన్నాము మిక్సీ ఆగిపోయింది మళ్ళీ కరెంటు రెండు గంటలకు వచ్చింది అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎయిటికి చేయాల్సింది మేము ఆయనకి చేస్తామా చట్నీ ఎలాగా అంటే పాత కాలంలో మేము మా అమ్మమ్మలు నాయనమ్మలు వాడిన రోళ్ళు రోకళ్ళు మురికి పట్టిపోయి పట్టిపోయాని అనమాట శుభ్రం చేసి ఇప్పుడు వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఈ విద్యుత్ కోతల వల్ల అదన మేము ఏసీలకి ఫ్యాన్లకి కూడా అలవాటు పడిపోయి ఉన్నాం నైట్ నిద్ర లేక చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూసారా వాళ్ళని బయట భుజం మీద వేసుకొని తిప్పాల్సి వస్తుంది అంత ఇబ్బంది పడుతున్నామండి ఈ కరెంటు కోతల వల్ల కరెంటు ఛార్జీలు పెంచిన అది ఆ ఇబ్బంది ఒకటైతే ఈ కోతల వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నాం అనమాట అమ్మ ఇంకో మాట మొన్న నర్సరాపేటలో కానీ నిన్న నంద్యాల సభలో కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను చూసి అసూ అసూయపడుతున్నారు నేను చేసిన కార్యక్రమాలు చూసి అసూయపడుతున్నారు అన్నారు అలాగే ఎంతమంది కలిసినా సరే నా వింటర్గా పేకలేరు అని చెప్పి ఒక భాష మాట్లాడారమ్మా దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు అసలు అసూయ అనటానికి ముందు జగన్మోహన్ రెడ్డినే చూపించాలి ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తొలి రోజునే రా అదే ప్రజావేదిక కూల్చేశాడు అది అది అంటే ప్రజలందరూ వాడుకొని ఎక్కడ చంద్రబాబు నాయుడికి పేరు వచ్చిద్దు అని చెప్పేసి ముందుగా అది అంటే అక్కసు ఆయనకుందనమాట ఆ తోటి ముందు ప్రజావేదికని కూల్చేశాడు ఆ తర్వాత రాజధాని నిర్మాణం జరిగితే ఎక్కడ చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం పేరు చంద్రబాబు నాయుడుకి వచ్చిద్దో అని చెప్పేసి రాజధాని నిర్మాణాన్ని నిర్ నిర్వీర్యం చేసేసాడు అది అది అక్కసు అంటే అంటే అట్లాంటి పనులు చేస్తే అక్కసు అంటారు కానీ నువ్వు చేసే తప్పిదాలను ప్ర అంటే మీడియా మీడియా ముందుకు తెచ్చి ప్రజలకి అవగాహన కల్పించడంలో అదేం తప్పేం కాదు అది అనరు నువ్వు చేసే పనులు అక్కసు నువ్వు చేసే అన్నీ అక్కసు పనులు నిన్నంటారు అక్కసు చంద్రబాబు నాయుడు గారు కానీ మీడియా రాధాకృష్ణ గారు కానీ రామోజీరావు గారు కానీ చేసేది అక్కస పనులు కాదు ప్రజలకి నువ్వు చేసే పనులన్నీ చూపిస్తున్నారు అది దాంట్లో నేను ఖండిస్తున్నాను అనమాట ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కొన్ని ఛానల్స్ కొన్ని ఛానల్స్ని పచ్చ మీడియా అని చెప్పి ఆ మీడియా చెప్పేది నమ్మొద్దు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సభలో నిన్న నిండు సభలో నెంద్యాల సభలో కానీ లేదంటే మొన్న జరిగిన నర్సరావుపేట సభలో కానీ సాక్షాత్తు ప్రజలందరికీ ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు అసలు మీడియా మీడియా ఫస్ట్ ఉన్నయే ఫస్ట్ ఫస్ట్ నుంచి ఈ ఈనాడు కానీ ఏబిఎన్ కానీ ఇప్పుడు కాదండి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఉన్నాయి నీకు ప్రత్యేకంగా ఇప్పుడేమైనా చంద్రబాబు నాయుడు ఏమైనా పెట్టించాడా మీడియాని కాదు కదా నీ నువ్వు ఇప్పుడు నీ నీ పార్టీ పెట్టుకున్నాక సాక్షి ఛానల్ నువ్వు పెట్టుకున్నావు నీకు పర్సనల్ ఛానల్ నీకుంది అంతేగాని చంద్రబాబు నాయుడికి ఏది పర్సనల్ ఛానల్ లేవు అయ్యి ఎవరు ఏ ఏది వ్యతిరేకంగా ఉన్నా అది చూపించే అధికారం ఉంది కాబట్టి ఆ ఛానల్స్ చెప్తున్నాయి కాకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా వస్తున్నాయి అని చెప్పేసి ఆయన ఎల్లో మీడియా మీడియా ఛానల్స్ అని చెప్పి చెప్తున్నాడు అది మాత్రం నేను ఖండిస్తున్నానండి అలానే చూస్తే అనుకో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కానీ అసెంబ్లీ సమావేశాల బయట కానీ కొడాలి ఇంకా కొంతమంది మంత్రులు వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయమ్మా దాని మీద మీ అభిప్రాయం ఏంటి యథా రాజ్య తథా ప్రజ అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటే మంత్రులు కూడా అలాగే ఉంటారు అసలు మంత్రులు అనే వాళ్ళకి మేము మంత్రివి అనే ఒక అర్థం తెలుసండి ఒక మంత్రి ఇప్పుడు ఒక కొడాలి నాని ఉన్నాడు ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి పౌర సరఫరాల గురించి ఎప్పుడైనా సరే ఇదిగో ప్రజలకి ఈ బియ్యం వస్తున్నాయి మీకు ఈ బాగుంటున్నాయా లేదా మీరు తింటున్నారా ఏంటా అని దాని గురించి ఎప్పుడైనా మీడియా ముందు మాట్లాడా ఎంతసేపుకి మీడియా ముందు వచ్చాడంటే లోకేష్ పప్పు చంద్రబాబు నిప్పు ఏదో అలా మాట్లాడతాడే తప్పితే ఎప్పుడూ కూడా ప్రజల సంక్షేమం మేము మేము చేసేది బాగుంది ఇది ప్రజలకి బాగుందా మీరు మీ అభిప్రాయాలు మాకు ఇవ్వండి మేము మాది అలా అలా మాట్లాడింది ఎప్పుడూ లేదు ఎప్పుడు చూసినా కానీ ఏ విషయం మీదైనా క్యాజీలో పెట్టాడు అంటే దాని గురించి చంద్రబాబు నాయుడు వ్యతిరేకం అంటాడు ఇప్పుడు కరెంటు బిల్లు పెంచాడు అంటే అది చంద్రబాబు నాయుడు గతంలో బకాయిలు ఉన్నాయి అందుకే ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు మీరు ఇబ్బంది మీరు ఇబ్బంది కాడికి మీరు ఎందుకు ఎక్కారు మీరెందుకు రావాలి ఆయనకే వదిలేసి అయిపోయారా ఆయన ఆయనే చూసుకునేవాడు కదా ఆయనకి బ్యాలెన్స్ చేయటం తెలుసు ఆ ట్రైన్ ట్రైన్ పట్టాల మీద నడిపించటం చంద్రబాబు నాయుడికి తెలుసు మీకు చేతగా ఉన్నప్పుడు మీరెందుకండి మీ మీరు రాజీనామాలు చెయ్యండి ఇవ్వండి ఆయనే చూసుకుంటాడు ఎందుకు మీకు ఆ బాధ